సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ దుంపలపల్లిలోని సీసీ రోడ్లను ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 5.5 కోట్ల రూపాయలతో నగర పంచాయతీ పరిధిలో వివిధ గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, అదేవిధంగా దుంపలపల్లి గ్రామంలో సుమారు 1 కోటి రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వేల్పుల గౌతమి మహేష్, మున్సిపాలిటీ కమిషనర్ నరసయ్య మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గమైన మన దుబ్బాక మున్సిపల్ పరిధిలో 1 కోట్ల రూపాయలను ఇక్కడ డెవలప్మెంట్ కోసం కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మొన్ననే 5.5 కోట్లతోని నగర పంచాయతీ పరిధిలో వివిధ గ్రామాలలో డెవలప్మెంట్ కార్యక్రమాలను చేపడుతున్నాం. ఆ డెవలప్మెంట్ కార్యక్రమం భాగంగానే మన దుబ్బాకపల్లి గ్రామానికి సుమారు 1 కోటి రూపాయలతోని సీసీ రోడ్లు డ్రైన్స్ ఇక్కడ పూర్తి చేయబోతున్నాం. దానికి సంబంధించి ఈరోజు పనులు ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా ఈ గ్రామంలో మరి మిషన్ భగీరథ నీళ్లు కూడా 2-3 ఇళ్లకు వస్తలేదని చెప్పి ఇక్కడ ఉన్న అన్నదమ్ములు అక్కడెల్లెళ్ళు మా దృష్టి తీసుకొచ్చారు. వాటిని కూడా వెంటనే పరిష్కరించి ఈ రోడ్ల విషయంలో కూడా ఒక చిన్న వివాదంతో రోడ్డు 19 మీటర్లు 18 మీటర్లు ఎంతో తక్కువ పీసు అది మిగిలిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న అక్కడెల్లెళ్ళు అమ్మలందరూ చెప్పారు. కాబట్టి దాన్ని కూడా కంప్లీట్ చేయించి ముఖ్యంగా మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి ప్రీతి పాత్రమైన గ్రామం. ముఖ్యమంత్రి గారు డిప్యూటీ స్పీకర్కు రాజీనామా చేసి అప్పుడు తెలుగుదేశం ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ తెలంగాణ రాష్ట్రం తరఫున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మరి ఈ గ్రామం నుంచి ఆయన నామినేషన్ డబ్బులు కూడా పేమెంట్ చేసిన ఇక్కడ గ్రామస్తులు చెల్లించిన గ్రామం కాబట్టి దీన్ని 100% డెవలప్మెంట్ చేసి ఇక్కడ ప్రజలందరి చేత దేశం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను.